మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ. ఇదిగోండి సుమన్ టీవీ నుంచి. చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు. ఆ పిల్లలిద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి సార్. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి. నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిల్పా గారు. తెలుసు కదా తను ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు పిలిచాము, ఆమె ఎందుకు మన స్టూడియోలో ఉన్నారనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమవుతుంది. ఒకసారి అయితే ముందు మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు శిల్పా? ఓకే. ఓకే. పిల్లలు బాగున్నారు? బాగానే ఉన్నారు. అయిపోయినాయేమో కదా కార్యక్రమాలన్నీ? పెద్ద కర్మ అయిపోయింది, సో ఇంకా ఫర్దర్గా ఉంటాయి కదా, అది కొద్ది టైం పడుతుంది. ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. ముఖ్యంగా మీరు పిల్లల్ని కనీసం చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అసలు ఫైనాన్షియల్గా ఏమీ లేదు అని విన్నాను. కనీసం ఎవరు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి లేదా? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, మీ అంటే బుల్లితెర చాలా మంది ఉంటారు కదా ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరన్నా రావడం కానీ ఏమన్నా హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎవరికైనా రావడం అట్లా ఏమన్నా ఉందా? యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ సినీగోరెస్ రామకృష్ణ గారు వచ్చారన్నమాట. ఓకే. సో చందుకి చాలా క్లోజ్ ఫ్రెండ్, సో చందు చనిపోయినప్పుడు అతను లేరు, పూరి జగన్నాథ్ వెళ్ళారన్నమాట. సో వచ్చారు, వాళ్ళ యూనియన్ ఉంటుంది అందులో పోస్ట్ చేశారు. ఏదో మినిమల్ ఆర్టిస్ట్లు జస్ట్ రియాక్ట్ అయ్యారన్నమాట. అంతకుమించి ఇంకా ఎవరు రాలేదు. ఎవరు రాలేదు, ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు. సినీ కోరియస్ రామకృష్ణ గారే కొంచెం ఇనిషియేట్ తీసుకున్నారు అంతే, తప్పితే ఇంకా వేరే ఎవరు రాలేదు. ఓకే. అసలు చందు గారి పేరు మీద పెద్దగా ఏమీ లేవని కూడా విన్నాను నేను, నిజమేనా? ఆస్తులు కూడా ఏం లేవు. ఏం లేవు, ఎంత సంపాదించినా మాకు మినిమల్గా ఒక 25-30K మధ్యలో ఇస్తారు. అంతే అంతే పర్ మంత్? పర్ మంత్. మిగిలిందంతా వాళ్ళిద్దరు ఇంకా. మరి పిల్లలు స్టడీస్ అట్లా అంతా కూడా ఏమి పట్టించుకునే పరిస్థితి లేదా? పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఎలా అంటే పిల్లల స్టడీస్ పరంగా ఇనీషియల్గా ఒక ఒక అమౌంట్ కట్టేసి 4,000 పర్ మంత్ అలా మేనేజ్ చేసుకుంటూ కట్టేవాడు. లేదు కుదరదు అంటే ఇంకా నేను నాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేనేజ్ చేయడం అలా చేసుకొని ఇచ్చేసేవాళ్ళం. ఓకే. మీరైతే ఇప్పుడు ఏం జాబ్ అది కూడా చేస్తలేదు? చేయట్లేదు. యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో రీసెల్లర్గా చేశానన్నమాట కొంతకాలం. కొంతకాలం నాకు శారీస్ కానీ జ్యువెలరీ రీసెల్లింగ్ బిజినెస్ చాలా స్కోప్ ఉందన్నమాట, నాలెడ్జ్ ఉంది, సో చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఫ్యామిలీకి సపోర్ట్ అంటే బయటికి వెళ్ళి చేసే పొజిషన్ లేదన్నమాట. పిల్లలను చూసుకోవడానికి చిన్న పిల్లలు, అబ్బాయికి ఏం తెలియదు, ఎవరు సపోర్ట్ లేరు. అమ్మ ఉన్నప్పుడు పాపను చూసుకునేది నేను వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు అత్తయ్య మీద డిపెండ్ అవ్వలేను. అమ్మ లేరు కదా? అమ్మ లేదు, అత్తయ్య మీద డిపెండ్ కాలేను. ఎందుకంటే తను షుగర్ పేషెంట్. షుగర్ పేషెంట్ తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో మామ ఎలాగో తనకు కూడా సెట్ అవ్వదు. పిల్లల్ని చూసుకోవడానికి మాత్రం లేడీస్ చూసుకున్నంత మగవాళ్ళు చూసుకోలేరు కదా, మామూలుగా కూడా వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందే. మళ్ళీ అత్తయ్య కూడా ఏ మినిట్ లో ఏమవుతుందో మనకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు 2 డేస్ ముందు మిడ్నైట్ 11:30-11:40 నాకు నా దగ్గరకు వచ్చింది ఏడ్చుకుంటూ, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యాయి, సో ఎమర్జెన్సీగా విజయ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి తనకు డ్రిప్స్ ఎక్కిచ్చేసి మళ్ళీ తీసుకొని రావడం, నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అదంతా చేయడం. సో ఆల్ ఆఫ్ సడన్ తనకి ఏమవుతుందో కూడా మనం అలాంటి గెస్ చేయలేము. వాళ్ళ మీద డిపెండ్ అయితే నేను అవ్వలేను కదా, పిల్లలని తన మీద వదిలిపెట్టేసి వెళ్ళలేను. సో అలా అని నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి అవ్వట్లేదు.
సో ఇంట్లోనే ఉండి చేద్దాము ఏదన్నా అనేసి అని అనుకున్నాను. ఇప్పుడు బాబుకి ఫుల్ డే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంతకంటే ముందు హాఫ్ డేస్ బాబు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? నర్సరీ మొన్నటి వరకు, ఇప్పుడు ఎల్కేజీ అన్నమాట. పాప థర్డ్ స్టాండర్డ్, ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ కి వెళ్తుంది. సో నర్సరీ ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మేనేజ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ అవర్స్ డే షిఫ్ట్ ఫ్లెక్సిబుల్ 9 to 3:30 or 4:30 ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఓకే, అయితే మన ఆ ఇంటర్వ్యూ చేశాం కదా ఆ రోజు, అవును, తను ఇన్సిడెంట్ అయిన రోజు ఇన్సిడెంట్ చేశాం కదా, ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి యాక్చువల్లీ మీకు హెల్ప్ చేస్తామని చెప్పి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ లో ఎక్కడ కూడా మీ నెంబర్ ఇవ్వలేదు మేము. అవును, మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారని ఆ ఆలోచనతో ఇవ్వలేదు. కానీ నాకు ఈ యాంగిల్లో అర్థం కాలేదు, అంటే ఇట్లా కూడా హెల్ప్ అవుతుంది అన్నది నాకు థాట్ రాలేదు అప్పుడు. బట్ చాలా మంది కాల్ చేసి మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్పారు నాకు. ఆ చెప్పినప్పుడు నాకు థాట్ వచ్చింది, కరెక్టే కదా, ఒకసారి తనని పిలిపిస్తే అయిపోతుంది ఆఫీస్కు, మనం ఏమైనా చేయగలుగుతామేమో, మా సార్ కూడా ఆఫీస్ నుంచి మనం ఎంతో కొంత చేద్దాము అన్నారు, మా ఎండి గారు సుమన్ గారు కూడా. సరే అని ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది అదే రీజన్. వీటన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలిద్దరికి ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది. సో దానికి ముందుకొచ్చారు ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి ఆయనకు, ఆలివ్ స్వీట్స్ అని. స్వీట్ షాప్స్ వినే ఉంటారు, విన్నాను. ఆ స్వీట్లు ఎంత తీయగుంటాయో ఆయన హృదయం కూడా అంతే తీయగా ఉంటుంది అనుకోవాలి. ఆయన ఇప్పటికే అనేక వందల మంది స్టూడెంట్స్ ని చదివిస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన. మీ పిల్లల్ని కూడా చదివిస్తానంటూ ముందుకొచ్చారు ఆయన. సో ఆయన్ని పిలిచాను. తర్వాత మనకి శ్రీరెడ్డి అని చెప్పేసి ఆమె శ్రీకాళహస్తిలో ఉంటారు యాక్చువల్గా, అక్కడ ఒక సర్పంచ్ అనమాట విలేజ్ లో. ఆమె కాల్ చేశారు. ఆమె యాక్చువల్లీ నాకు డైరెక్ట్ పరిచయం లేదు, వాసు గారు అని చెప్పేసి మీడియాలో, ఆయన సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా మీడియా పర్సన్. ఆయన త్రూ మా దగ్గర ఉండే ప్రభు గారు అని ఆయన కాల్ చేసి నన్ను కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి ఆమె కూడా ఒక 50,000 మీకు హెల్ప్ చేయడానికి అని ఈరోజు పర్టికులర్గా మీకోసమే ఆమె అక్కడి నుంచి ఫ్లైట్కి ఈరోజు వచ్చిన్నారు, మళ్ళీ వెంటనే కూడా వెళ్ళిపోతారు ఆవిడ. సో ఆవిడ అలాగే దాంతోపాటు ఈ సుమన్ టీవీ నుంచి కూడా ఒక 50,000 రూపీస్ మీకు క్యాష్ ఇమ్మని చెప్పేసి సుమన్ సార్ ఇప్పుడే ఇచ్చారు నాకు. సో ఇవన్నీ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఇవే మీకు మొత్తం జీవితంతో నడుస్తాయి సరిపోతాయని నేను అనుకోను, కానీ బట్ కొంతవరకన్నా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీది ఏదైతే నంబర్ ఉంటుందో, గూగుల్ నెంబర్, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే నాకు ఇవ్వండి, అది కూడా నేను ఈ వీడియోలో కింద స్క్రీన్ మీద వేస్తాం ఆ నెంబరు. ఎవరన్నా మీకు హెల్ప్ చేయాలని దయార్థ హృదయాలు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కాంటాక్ట్ చేసే అవకాశం అలా వాళ్ళకి ఎలాగనే తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉంది కనుక మీకు ఎవరన్నా కాంటాక్ట్ చేసి లేదంటే వెయ్యాలనుకున్న వాళ్ళు కూడా అమౌంట్ సెండ్ చేస్తారు. సో అలా కూడా చేద్దాము, ముందుగా ఒకసారి వాళ్ళని పిలుద్దాము. వాళ్ళతో తీసుకున్నాం. మునిరాజా శ్రీరెడ్డి గారు కదా, ఎక్కడి నుంచి వచ్చారండి? యాక్చువల్లీ శ్రీకాళహస్తి. ఎక్కడ సర్పంచ్ గా వర్క్ చేస్తున్నారంట కదా మీరు? తొట్టంబేడు మండలం సామైపల్లెం. ఓకే, సర్పంచ్. వైస్ సర్పంచ్ గా చేస్తున్నారా? ఓకే ఓకే. కానీ చాలా థ్యాంక్స్ అండి, మీరు స్పందించారు చాలా గ్రేట్ కూడా నిజంగా. మీకు ఏంటి ఇన్స్పిరేషన్ అంటే, చిన్న ఏజ్ కనిపిస్తుంది మీది కూడా, ఈ ఏజ్ లోనే మీరు ఇలా సామాజిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు, థ్యాంక్ యూ. అది మా శ్రీకాళహస్తి మినిస్టర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఓకే, ఆయన నేర్పించిన దాని విధానంతోనే నేను ఈ సేవలు కూడా చేయడం జరుగుతుంది మేడం. ఇదే కాదు, చుట్టుపక్కల గ్రామంలో గానీ, స్కూళ్ళు గానీ, గుడులు గానీ, ఏదైనా కానీ మేము చాలా చేస్తూ ఉంటాం. సో ఇది కూడా మాకు చౌక్ వచ్చింది, సో ఇది కూడా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఇదంతో మేము రావడం జరిగింది. సూపర్. అసలు కానీ అక్కడ దగ్గరలో చేయటం వేరు, మీరు హైదరాబాద్ వరకు వచ్చి మరీ ఆమె కోసం చేయటం అంటే థ్యాంక్ యూ అండి. అట్లనే కాదు మేడం, సో హెల్పింగ్ చేయాలనిపించింది కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నారు సో కాబట్టి అలాగా మనసు ఉండలేక. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి, సుమన్ టీవీ నుంచి సారీ ఇమ్మన్నారు 50,000 రూపీస్, అది కూడా ఆమెకి ఇప్పుడే ఇచ్చేస్తున్నాము. యాక్చువల్లీ ఇవన్నీ ఇచ్చి ఎందుకు చెప్పుకోవాలి అని అనుకోవచ్చు కొంతమంది, కేవలం ఇన్స్పిరేషన్ కోసమే. ఎవరైనా చూసి
స్పందించాలని హృదయం ఉన్న వాళ్ళు స్పందిస్తారన్న ఉద్దేశంతో చెప్పడం తప్పించి వేరే ఏం కాదు ఇందులో. నెక్స్ట్ చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు. ఆయన అసలు నిన్నటి నుంచి నేను రాను కెమెరా ముందుకి, నన్ను పిలవకండి అమ్మా ప్లీజ్, నేను సాయం చేస్తా, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా, కానీ నన్ను మాత్రం పిలవకండి అని రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఆయన పదే పదే చాలా అంటే చాలా ఫోర్స్ చేసి ఈరోజు ఇక్కడికి రప్పించాను. ఎందుకంటే ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు, ఇది ఒక్కటి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతోమందిని చదివిస్తున్నారు ఆయన, ఇంకా కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ కావాలి, అదొక్కటే నా ఆలోచన, ఇన్స్పిరేషన్ కావాలి, ఆయన చూసి మరికొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అన్న కేవలం ఆ సదుద్దేశంతో నేను ఆయన ఇక్కడ పిలిచాను. ఆయన అప్పటికీ వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు ఇప్పుడు కూడా, బట్ నేను ఆయన అయితే ఖచ్చితంగా స్క్రీన్ ముందుకు తీసుకునే వస్తాను ఇప్పుడు. సార్ మీరు రావాల్సిందే, తప్పదు రండి. చాలా గొప్ప పని సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అసలు అది లేకపోతే ఏమి చెయ్యలేము. అలాంటి చదువుకి మీరు సాయం చేయడానికి ఆ పిల్లలిద్దరికీ కూడా ముందుకొచ్చారు, మీకు నిజంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ ఆపర్చునిటీ అండి. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళ కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. ఓకే. గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామండి. గవర్నమెంట్ స్కూల్స్లో 10 అవుట్ ఆఫ్ 10 వచ్చిన వాళ్ళకి 100,000 రూపాయల క్యాష్ రివార్డు అనేది మచిలీపట్నంలో గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అది ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ద్వారా ఇస్తాం అన్నమాట. అంటే ప్రతిభ గల గవర్నమెంట్ విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ ఇస్తాము. గత 2 సంవత్సరాలుగా కూకట్పల్లిలో కూడా స్టార్ట్ చేసామండి. కూకట్పల్లిలో 14 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము. 14 స్కూల్స్లో మిషన్ 10x10 అనే ఒక స్కీమ్ రన్ చేస్తున్నాము. ఎవరైతే 10కి 10 మార్కులు సాధిస్తారో వాళ్ళకి 100,000 రూపాయలు క్యాష్ రివార్డు. ఎంతమంది ఉన్నాయండి? 100,000 రూపాయలు క్యాష్ రివార్డు అనౌన్స్ చేసాము. లాస్ట్ ఇయర్ ఇద్దరికి వచ్చింది 14 స్కూల్లో, వాళ్ళిద్దరికి కూడా 2,50,000 రూపాయలు అవార్డు ఇచ్చాము. ప్లస్ ఎవ్రీ స్కూల్ టాపర్ కి 10,000 చొప్పున క్యాష్ రివార్డ్స్ ఇచ్చాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆ పిల్లలిద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి సార్. ఓకే తప్పకుండా, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం చెప్తారు శిల్ప? ముందుగా సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ్మ. ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నావు, ఏడవు. జరిగిందాన్ని ఎవరు కూడా మార్చలేరు కదా, పిల్లలకి ధైర్యం ఉండాలి. పిల్లలకి నువ్వే కదా ఉన్నావు, ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు పిల్లలకి? ఎవరు లేరు కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అవునా? శిల్ప, ఓకేనా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లల్ని. నువ్వు హెల్తీగా ఉంటేనే కదా పిల్లల్ని మంచిగా చూసుకోగలుగుతావు, అవునా? చూసారు కదా, మనకి కష్టంలో ఎవరైనా మన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు, తెలియకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే స్పందించే హృదయాలు చాలానే ఉంటాయి. మీకెవరికైనా ఆ పిల్లలకో లేదా తనకు ఏదన్నా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా, ఎందుకంటే మనిషి నిలబడాలంటే కావాల్సింది ఫైనాన్షియల్ హెల్పే. సో ఆ రకమైనటువంటి హెల్ప్ ఏదన్నా చేయగలిగిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ముందుకు రండి. అక్కడ ఉన్నటువంటి నెంబర్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే, తనతో మాట్లాడేది తన నెంబరే, ఏది చేయగలుగుతారో మీరు అది మీకు అవకాశం ఉన్నంతవరకు చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.